ఇతను అప్రూవర్ అవుతుంది యోగేష్ గుప్తా కదా అనుకుంటా షా అవుతుంది. యోగేష్ గుప్తా విషయం అతను బయట పెడుతున్నాడు. అవునవును. చంద్రకాంత్ షా, చంద్రకాంత్ షా ఏసీఎండి. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఈ మోడీ వచ్చిన తర్వాత చేసిన సిస్టమ్స్ ఏవైతే చేంజింగ్ ఉన్నాయో ప్రతిదీ ఆన్లైన్ సిస్టమ్ వలన కరప్షన్కి సంబంధించి అతిపెద్ద క్రైసిస్ వచ్చింది. ఇదివరకు కాంట్రాక్ట్ చేస్తే ఆ కాంట్రాక్టర్ ఇన్ని కోట్ల రూపాయలని తన అకౌంట్లో వేసేస్తే అది డ్రా చేసేసుకుంటాడు వాడు. చేసుకున్న తర్వాత అందులో పార్టీలకు ఎంత ఇస్తాడనేది ఎవరికి లెక్క తెలియదు. ప్రాజెక్ట్ కాస్ట్ 10 కోట్లు అయితే కనుక ఇదివరకటి రోజుల్లో ఏంటంటే 10% లాభం వేసుకుని చేసే దశ నుంచి 10 కోట్ల రూపాయలు అయితే 30 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కాస్ట్ పెంచి చూపించి దాంట్లో 20 కోట్ల రూపాయలు వాళ్ళందరూ తినే పరిస్థితి వచ్చింది. కాంట్రాక్టర్కి వచ్చేటప్పటికి అత్యసరిస్తున్నటువంటి రోజులు ఇవి. దాన్ని మారుస్తూ మోడీ ఏం చేసుకొచ్చాడు, మొత్తం కూడా ఆన్లైన్ సిస్టమ్ అని చెప్పుకొచ్చాడు. రూపాయి డ్రా చేయాలి అంటే ఓ సిస్టమ్ పెట్టుకొచ్చారు. దీంట్లో మ్యాక్సిమం డ్రా చేయగలిగేది ఏంటంటే కూలీల డబ్బులు, అదొక్కటి మాత్రమే క్యాష్ డ్రా చేయగలరు. క్యాష్ ఇవ్వాలి కాబట్టి అంత తప్పించి మిగతా ఇంకెక్కడ ఆప్షన్ లేదు. అది బోగస్ ఇన్వాయిస్లు ఎలా సాధ్యం అవుతుంది నిజంగా ఇంత పక్కాగా ఆన్లైన్ జరిగితే? బోగస్ ఇన్వాయిస్లు ఎలా ఇచ్చారు వీళ్ళు? దాని వల్లనే దొరికారు ఇక్కడ. ఎట్లాగూ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, అందుకని ఈ అకౌంట్లో నుంచి ఇప్పుడు దీంట్లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక అతని అకౌంట్లోకి వేశారు స్కిల్లర్ అనే సంస్థ. అంటే ఇక్కడ వేసింది డిజైన్ టెక్ వేశారు. డిజైన్ టెక్ అనేటువంటి సంస్థ వాస్తవంగా నేనే సిమెన్స్ అని చెప్పింది. సిమెన్స్ అది బోగస్.